హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ తెలుగు మెడిసిన్ రివ్యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వన్ ఆఫ్ ద పాపులర్ బెస్ట్ ప్రోడక్ట్ చాలా ఎక్కువగా యూస్ అయ్యేటువంటి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అయ్యేటువంటి అసెంబ్జ్ ఎస్ టాబ్లెట్ గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్ ఫుల్ రివ్యూ చేద్దాం అంటే ఎటువంటి సమస్యల్ని నివారించడం కోసం మనం దీన్ని యూజ్ చేస్తాము దీని డోస్ ఏంటి దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటి అలాగే ప్రికాషన్స్ ఏంటి అంటే దీన్ని ఎవరు తీసుకోకూడదు దాని గురించి కూడా మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్ ఫుల్ రివ్యూ చేద్దాం సో ఫ్రెండ్స్ మనం డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరు చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లెకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మెడిసిన్కి సంబంధించి స్కిన్ కేర్కి సంబంధించి నేను పెట్టే వీడియోస్ని మిస్ కాకుండా చూడడం కోసం సో ఫ్రెండ్స్ మనం ఇంకా రివ్యూ స్టార్ట్ చేద్దాం ముందుగా ఈ ఎస్ఎంఎస్ ఎస్ ట్యాబ్లెట్ల యొక్క ప్రైస్ గురించి ధర గురించి మనం మాట్లాడితే ఇది నైంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ పైసా అండి దీని ప్రైస్ ఇందులో టెన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కామన్గా దీన్ని సెల్ఫ్ లైప్ వచ్చేసి దాదాపు టూ ఇయర్స్ వరకు ఉంటుంది అంటే దీన్ని తయారు చేసిన డేట్ నుండి మీరు రెండు సంవత్సరాల వరకు దీన్ని యూజ్ చేచ్చే అవసరాన్ని బట్టి ఇంకా దీన్ని మార్కెటింగ్ చేసే కంపెనీ వచ్చేసి లుపిన్ లిమిటెడ్లో దీన్ని మార్కెటింగ్ చేస్తారండి ఇంకా ఇందులో యూజ్ చేసినటువంటి మెడిసిన్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ముఖ్యంగా అసిక్లోఫినాక్ యూజ్ చేశారు హండ్రెడ్ ఎంజి దాంతోపాటు పారాషెట్మాల్ యూజ్ చేశారు త్రీ ట్వంటీ ఫైవ్ ఎంజీ అలాగే సెరాటియో పెప్సిడైస్ కూడా ఫిఫ్టీన్ ఎంజీ యూజ్ చేశారండి ఇందులో ఫ్రెండ్స్ ఇంకా ఇది మీకు మీ దగ్గరలోని మెడికల్ స్టోర్లో ఇది చాలా ఈజీగా మీకు లభిస్తుంది ఒకవేళ మీకు మెడికల్ స్టోర్లో లభించకుంటే మీరు దీన్ని ఆన్లైన్లో కూడా మీరు తెప్పించుకోవచ్చండి ఇది కామన్ ప్రోడక్ట్ అన్ని చోట్ల మీకు ఆల్మోస్ట్ లభిస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ మెడిసిన్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇంకా దీని యూసేజ్ గురించి ఉపయోగాల గురించి మనం డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ అసంఈ జిఎస్ ట్యాబ్లెట్ యొక్క యూస్ వచ్చేసి ఉపయోగాలు వచ్చేసి చాలా రకాలుగా అయితే యూజ్ చేస్తారు బట్ మెయిన్లీ వచ్చేసి యాజ్ కిల్లర్ లాగా దీన్ని చాలా ఎక్కువ యూజ్ చేస్తారు అంటే నొప్పి నివారిని మందులా దీన్ని చాలా ఎక్కువ యూజ్ చేస్తారు దాంతోపాటు జ్వరానికి యూజ్ చేస్తారు అలాగే వాపుని తగ్గించడం కోసం కూడా దీన్ని యూజ్ చేస్తారండి ఇంకా డీటెయిల్గా దీని గురించి మనం డిస్కషన్ చేస్తే నొప్పి నివారిణి అంటే సాధారణ బాడీ పెయిన్స్ ఒళ్ళు నొప్పులు దాంతోపాటు కండరాల నొప్పులు అంటే మజిల్స్ పెయిన్ అలాగే కీళ్ళ నొప్పులు దాంతోపాటు వెముకల నొప్పి అలాగే నడుము నొప్పి మోకాళ్ళ నొప్పులు దాంతోపాటు తలనొప్పి గొంతు నొప్పి చెవి నొప్పి పంటి నొప్పి నొప్పి ఈ విధంగా ఫ్రెండ్స్ అన్ని రకాల పెయిన్స్కి పనిచేస్తుంది అలాగే దాంతోపాటు ఏదైనా చిన్న చిన్న ప్రమాదాల కారణంగా ఎటువంటి గాయాల నొప్పిలో పనిచేస్తుంది అలాగే కాలిన గాయాల వచ్చేటువంటి నొప్పిని తగ్గించడం కోసం పనిచేస్తుంది అలాగే తెగిన గాయాల కారణంగా వచ్చేటువంటి నొప్పిని తగ్గించడం కోసం కూడా అది పనిచేస్తుందండి సో ఇది ఇన్ని విధాలుగా పనిచేస్తుంది బట్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకొక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కామన్గా వచ్చేటువంటి బాడీ పెయిన్స్ ఉన్నాయి కదా ఉదాహరణకు తలనొప్పి నొప్పి నొప్పి మోకాళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ కండాల నొప్పి వాటిని తగ్గించడంలో మీరు ఈ యొక్క టాబ్లెట్ యూజ్ చేసినా సరిపోతుంది బట్ ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చేటువంటి నొప్పి ఉంటుంది కదా ఉదాహరణకు గొంతు నొప్పి చెవి నొప్పి పంటి నొప్పి ఉంది కదా అది వచ్చినప్పుడు మటుకు మీరు ఈ ట్యాబ్లెట్తో పాటు ఏదైనా ఒక యాంటీబయాటిక్ టాబ్లెట్ కూడా వేసుకోవాలండి అప్పుడు మీకు చాలా త్వరగా నయమవుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది దీని యొక్క మెయిన్ యూసేజు దాంతోపాటు మీరు ఏమైనా తెగిన గాయాలకు కాలిన గాయాలకు అలాగే ప్రమాదాల కారణంగా వచ్చేటువంటి గాయాలకు కూడా త్వరగా మానిపోవాలంటే అలాగే నొప్పి తగ్గాలంటే ఈ ట్యాబ్లెట్తో పాటు మీరు ఒక యాంటీబయోటిక్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు మీకు చాలా త్వరగా అది హీల్ అవుతుంది ఫ్రెండ్స్ త్వరగా మానిపోతుంది దాంతోపాటు చాలామంది మహిళల్లో ఏమవుతుందంటే నెలసరి వచ్చేసరికి వాళ్ళ పీరియడ్స్ టైం వచ్చేసరికి ఏమవుతుందంటే కొద్దిమందికి చాలా ఎక్కువగా బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి కొద్దిమందికి తలనొప్పి కూడా ఉంటుంది కొద్దిమందికి నడుములో నొప్పి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ సో వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు వాళ్ళకు కూడా రిలీఫ్ దొరుకుతుంది ఫ్రెండ్స్ దాంతోపాటు సర్జరీ తర్వాత ఎదురు పెయిన్ కన్నా కూడా దీన్ని యూజ్ చేయొచ్చండి ఆ విషయంలో కూడా మంచి ప్రోడక్ట్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇది అన్ని రకాల పెయిన్కి పనిచేస్తుంది ఇది సింపుల్గా చెప్పాలంటే ఇంకా ఫీవర్ ఇందులో పారాషెట్మాల్ కూడా ఉంది కాబట్టి ఇది ఫీవర్ కూడా పనిచేస్తుంది అన్ని రకాల జలాల్లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు దాంతోపాటు ఇంకా ఇందులో సెరాటియోపక్సిడెస్ అనే మెడిసిన్ కూడా యూజ్ చేశారు ఇది ఎందుకంటే ఇది ముఖ్యంగా వచ్చేసి ఇది స్వెల్లింగ్ని తగ్గిస్తుంది అనమాట అంటే ఇది మనకు ఎక్కడైతే వాపు ఉంటుందో బాడీలో అక్కడ ఇది వాపును తగ్గించేస్తుంది ఉదాహరణకు ఎక్కడైనా గాయం కారణంగా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ ఉంది కదా ఆ ఇన్ఫెక్షన్ అయినప్పుడు అక్కడ పెయిన్ కూడా ఉంటుంది వాపు కూడా ఉంటుంది సో అటువంటి టైంలో మీరు ఈ ట్యాబ్లెట్ కన్నా యూజ్ చేస్తే మీకు పెయిన్ కూడా తగ్గిపోతుంది ఇక్కడ ఉండేటువంటి వాపు కూడా తగ్గిపోతుంది ఫ్రెండ్స్ సో ఇది ఇన్ని విధాలుగా యూస్ అవుతుంది పెయిన్స్కి యూస్ అవుతుంది ఫీవర్కి యూస్ అవుతుంది స్వెల్లింగ్ను తగ్గించడం కోసం అంటే వాపుని తగ్గించడం కోసం కూడా ఇది యూస్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఇన్ని విధాలుగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా దీని డోస్ గురించి మనం మాట్లాడుకుంటే పన్నెండు సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా సరే దీన్ని ఉదయం ఒకటి రాత్రి ఒకటి తీసుకొచ్చండి తిన్న తర్వాత తీసుకోవాలి ఇంకా ఫ్రెండ్స్ ఇంకా అది దీన్ని ఎవరు తీసుకోకూడదు అంటే దీని ప్రికాషన్స్ ఏంటంటే ముఖ్యంగా గర్భవతి మహిళలు దీన్ని యూజ్ చేయకూడదు ఒకవేళ ఖచ్చితంగా యూజ్ చేయాలనుకుంటే డాక్టర్ గారి సహాపకరంగా యూజ్ చేయాలి అలాగే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు దీన్ని యూజ్ చేయకూడదు దాంతోపాటు బెస్ట్ ఫీడింగ్ అంటే చిన్నపిల్లలకు పాలు తప్పించే మహిళలు కూడా దీన్ని యూజ్ చేయకూడదు అలాగే కిడ్నీ లివర్ వ్యాధులు ఉన్న ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయకపోవడం మంచిది ఒకవేళ ఖచ్చితంగా యూజ్ చేయాలనుకుంటే మీరు డాక్టర్ గారి సహాపకారంగా యూజ్ చేయాలండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ దగ్గరలోని మెడికల్ స్టోర్లో కనుక ఈ బ్రాండ్ నేమ్తో కనుక మీకు లభించకుంటే దొరకకుంటే మీరు సేమ్ మెడిసిన్ ఉన్నటువంటి వేరే ట్యాబ్లెట్ కూడా మీరు యూజ్ చేయొచ్చండి నో ప్రాబ్లం బట్ మెడిసిన్ అయితే సేమ్ ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా దీని సైడ్ ఎఫెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా వరకు సైడ్ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు బట్ చాలా రేర్గా ఏమవుతుందంటే కొంతమంది కొన్ని సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి ముఖ్యంగా వచ్చేసి ఈ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కొద్ది మందికి కడుపులో నొప్పి రావడం తలనొప్పి రావడం బాడీ పెయిన్స్ అలాగే లూజ్ మోషన్స్ కొద్ది మందికి అయితే నూసీ అంటే వికారంగా ఉండడం అసౌకర్యంగా ఉండడం అలాగే వాంతులు దాంతోపాటు స్కిన్ ర్యాషెస్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం ముఖం మీద వాపు రావడం గ్యాస్ టబుల్ రావడం అజీర్ణము పుల్లగా తేంపులు రావడం ఇటువంటి సమస్యలు ఉంటే ఉండొచ్చు అండి ఒకవేళ మీరు ఈ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత ఇటువంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు దీన్ని యూజ్ చేయడం ఆపేస్తే ఆటోమేటిక్గా మీ ప్రాబ్లమ్ కూడా తిరిగిపోతుంది తర్వాత మీరు ఒక మంచి డాక్టర్ని లేదా మీకు మీ ఫ్యామిలీ డాక్టర్ని మీరు కన్సల్ట్ అవ్వచ్చండి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం సో ఫ్రెండ్స్ ఈ మెడిసిన్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి సో ఫ్రెండ్స్ ఫైనల్గా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ యూ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్